వార్తల ముఖ్యాంశాలు. జగదమ్మ కూడలిలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు. నమస్కారం, ఎస్ఎల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు నరహరి. ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పీతల వాసు ఆధ్వర్యంలో జగదంబ జంక్షన్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ పీతల వాసు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. చీరల పంపిణీ కార్యక్రమం ఆర్కే బీచ్, అలాగే ఈ రోజు క్రికెట్ ట్రోఫీ ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. పీతల వాసు గారు స్టేట్ డైరెక్టర్ ఆర్పిఎల్ కప్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించే వారికి భారీ ఉత్తర భారీ ఉత్తర జైహో రాజన్న. ఈ రామరాజ్యం రావాలంటే క్రీడాకారులు ప్రోత్సహిస్తారు. ఇన్ ఫేవర్ ఆఫ్ లాల సుబ్బారావు గారు మీరు కూడా హుషారుగా లక్కీ స్టార్స్ వారు ఎంతో అద్భుతంగా ఆడి విన్న జననేత డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి జయంతి సందర్భంగా ఈరోజు జగదంబ జంక్షన్లో మా అధ్యక్షులు 20వ వార్డు పీతల వాసు గారి ఆధ్వర్యంలో అతి భారీ విగ్రహానికి పూలమాల వేసి చీరల పంపిణీ కార్యక్రమము, అలాగే వర్తక సంఘం ఆర్కే బీచ్ సుమారు 500 మందికి టీషర్ట్సు, అలానే ఈరోజు క్రికెట్ ట్రోఫీ ఏర్పాటు చేసి విజేతలకేమో బహుమతులు అందించడం ఈ జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా జరిపించారు. డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక యుగ పురుషుడు, ఒక దైవత్వం కలిగినటువంటి దైవం, ప్రజల గుండె చప్పుడు విన్న జననేత, ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి జననేత, ఆరోగ్యశ్రీ రూపకల్పన చేసినటువంటి జననేత, ఒక భరోసా ఫీజ్ రీయింబర్స్మెంట్ రూపకల్పన చేసినటువంటి జననేత, భారతదేశంలోనే ఇలాంటి పథకాలు సంక్షేమ పథకాలు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి జననేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అందుకే అతను దైవంతో పోలిస్తారు. ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారు, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో. అందుకే మేము కోరుతా ఉన్నాము ఈ జగదంబ జంక్షన్ దగ్గర నుండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ఇచ్చి బిరుదునందించి
వారిని సత్కరించాలి. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల కుటుంబాల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వారికి సర్వీస్ అందించగలిగారు. మదర్ థెరీసా ఒక నన్ను, కేవలం తనేమో పూజలకు మాత్రమే, ఎవరైనా వస్తే ప్రార్థన చేయడం వరకు మాత్రమే పరిమితం, కానీ సర్వీస్ అనేది మోటో ఓట్ చేపట్టిందన్నమాట. ఆరాధ్యం చేసే పెదవుల కన్నా వైద్యాన్ని అందించే చేతులు మిన్న అని చెప్పేసి చెప్పినటువంటి మదర్ థెరీసా. మరి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మాటలకు పరిమితం కాకుండా చేతలకు పరిమితమైనటువంటి నాయకుడు. మరి అందుకే చెప్తాము ఏంటంటే అతనికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వలన కొన్ని కోట్ల కుటుంబాలేమో వాళ్ళకి ఒక ప్రాణం ఇవ్వగలిగారు, ప్రాణదాత, ఒక ధైర్యం ఇవ్వగలిగారు కుటుంబానికి. పర్వాలేదు, నా దగ్గర డబ్బు లేకపోయినా కానీ, నా కుటుంబ సభ్యులకి ఏ కష్టం వచ్చినా కానీ, నా కొడుకుకి ఏ కష్టం వచ్చినా కానీ, నా భర్తకి ఏ కష్టం వచ్చినా కానీ, నా భార్యకి ఏ కష్టం వచ్చినా కానీ, నా అమ్మకి ఏం కష్టం వచ్చినా కానీ, మా తాతగారికి ఏ కష్టం వచ్చినా కానీ, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి నేను వైద్యం చేయించగలుగుతాను, ఇంకా త్యాగా వెళ్ళగలుగుతాను, నాకు ఈ అనుభూతి చాలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోట్లాది మంది అందుకని ఈరోజు ఆ దైవాన్ని పూజిస్తారు, రాజశేఖర రెడ్డి గారిని పూజిస్తారు. అలాంటి దైవం ఈరోజు మా ముందు లేకపోయినా కానీ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజేమో వారి జయంతి ఒక రోజు అడ్వాన్స్గా జరుపుకుంటా ఉన్నాము. ఎందుకంటే రేపు ప్లేనరీకి వెళ్తా ఉన్నాము. పీతలవాసు గారు అందరూ కూడా, మేము అందరం కూడా ప్లేనరీకి వెళ్ళి గ్రాండ్ సక్సెస్ చేయబోతా ఉన్నాము. అందువల్ల ఒకరోజు ముందు చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. గుంటూరులో జరిగే మా ఎమ్మెల్యే గారు అంతా సుమారు బస్సులతోటి దగ్గర 20 మంది వెళ్తుండగా అందంగా ముందుగా ఒకరోజు ముందుగానే ఈరోజు జగదంబ సెంటర్లో మహానేత పేదల పాలిట పిన్నిది ఆరోగ్యశ్రీ ప్రదాత ఆయన దేశ చరిత్రలోనే గర్వించదగ్గ మనిషి జయంతి ఈరోజు సార్ ఆధ్వర్యం చేసుకోవడం చాలా మరి ఈరోజు మాకు చాలా ఘనంగా ఉంది. అలాగే ఆయన పథకాలు ప్రతి పేదవాడికి స్వర్ణయుగంగా నడిచాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ ఏంటి, ప్రమాదంలో అతత్మ చనిపోయిన వ్యక్తులకు 108 అని రకరకాల పథకాల ద్వారా ఈరోజు ప్రతి పేదవాడి గుండెల్లో శిరస్థాయిగా నిలిపాడు. అదే స్ఫూర్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప గొప్ప పథకాలతో ఈరోజు ప్రతి పేదవాడి గుండెలో కూడా ఈరోజు ఆయన ఉన్నారు. అదే స్ఫూర్తి ఆయన రేపు మన కార్యకర్తలు ఏంటి అందరూ కలిసి ఆయన మళ్ళీ 2024లో సీఎం చేసుకున్నందుకు, అలాగే మా ఎమ్మెల్యేని మళ్ళీ మూడోసారి కూడా ఈ నియోజకవర్గంలోని గెలిపించుకొని ఆయన్ని మినిస్టర్గా చూడాలని ఇక్కడ కార్యకర్తలు ఏంటి సోదరులందరూ కోరిక.